మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా మాకే ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటే మాకే అసహ్యం వేస్తోంది. ఎందుకంటే ఒక నికృష్టుడు, ఒక దౌర్భాగ్యుడు, ఒక విధవనార విధవ, ఒక ఊర్లో ఎవరికి పుట్టినాడో తెలియని వ్యక్తి అయినటువంటి కొడాలి నాని ప్రతిసారి అతను పోయినటువంటి ఉద్యోగం తీసుకునే దానికి మా అధినేత పెద్ద ఆయనైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని సభ్య సమాజం చీత్కరించే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఏమని రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరులకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఎమ్మెల్యే పదవిలో ఒక నాయకుడిగా ఉన్నాడంటే దానికి కారణం ఎవరు? రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎవరు వల్ల నీకు ఈరోజు టికెట్ వచ్చింది? రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మెల్యే అయిన తర్వాత గుడివాడ చరిత్రలో ఆ రోజు ఉన్నటువంటి రావి శోభనాథీశ్వర గారు కాదని నీకు ఇవ్వటం జరిగింది. ఎందువల్ల ఇవ్వటం జరిగింది? ఒకసారి ఆలోచించాలి నికృష్ణ. నా కొడక, నీకంటే ఘోరంగా మాట్లాడే పద్ధతి పదాలు మాకు బాగా తెలుసు. మేము ఇన్ని రోజులు మాట్లాడకూడదు అని ఆ ఉద్దేశంతో మా అధినేత, మా పెద్ద ఆయన మాకు అటువంటి పదాలు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో నేర్పించాడు కాబట్టి మేము ఇన్ని రోజులు మాట్లాడలా. నీకంటే కూడా రాయలసీమలో, చిత్తూరు జిల్లాలో ఇంకా ఎక్కువగా బూతులు మాకు వచ్చు. అసలు నువ్వు ఎవడికి పుట్టినావు ఆలోచించరా నికృష్ణ? నా కొడక, నువ్వు నీకు పోయినటువంటి మంత్రి పదవిని తీసుకోవాలనే ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రి పదవులు చేంజ్ చేస్తారని చెప్పిన వెంటనే నువ్వు కానీ నీ లాంటి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు కానీ మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితులు నీకు తెలిసిన ఏ విధంగా జరుగుతా, నువ్వే హైదరాబాద్లో కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడే తెలుగుదేశం కానీ తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు, ఎవరితో కలిసి వ్యాపారాలు చేస్తావు నీకు తెలుసు. కానీ ఈరోజు ఆ పదవి కోసం నువ్వు మాట్లాడే పద్ధతి, నీ ఇంట్లో ఉన్నటువంటి, మేము తిట్టకూడదు అక్క చెల్లెలాగా ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా అసహించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. నిన్న దేవినేని ఉమాగారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తుంటారు. గుడివాడ నియోజకవర్గం పేరు చెప్పిన వెంటనే బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ అసహించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తికి మనం అందరూ ఎమ్మెల్యే పదవి ఇవ్వటం జరిగింది. అన్ని పార్టీలు కలిసి ఇటువంటి వ్యక్తిని రాష్ట్రంలోనే ఉండకుండా వెళ్ళేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇంకైనా నీ పద్ధతి మార్చుకోవాలి నికృష్ణ విధవ, లేదంటే ఇంకా దీనికంటే ఘోరంగా మేము కూడా రాబోయే కాలంలో మాట్లాడతాం. మేము కాదు, మా కింద ఉన్నటువంటి